నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపు. ఒంగోలులోని బాపూజీ కాంప్లెక్స్లో జరిగిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి. ఫిబ్రవరి 1వ తేదీ నుండి రెట్టింపైన పింఛన్లు పంపిణీ చేస్తామని వెల్లడించిన నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ. 9వ ఓటరు జాతీయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ప్రారంభించారు. అనంతరం ప్రకాశం భవనంలోని ఓపెన్ ఎయిర్ థియేటర్లో జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ 1/1/2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, ట్రైనింగ్ కలెక్టర్ నిశాంతి, డీఈఓ సుబ్బారావు, ఆర్డీఓ పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ స్వాగతం పలుకు. ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్లే చేయవలసిన కూర్చున్నాం. నారాయణ ఎంఎం రోడ్ శతానేక శాస్త్రాలకు మేరుపన్ దినోత్సవం గురించి 2011లో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన విషయాన్ని తెలియజేయడం జరిగింది. మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని భారతదేశ రాజ్యాంగంలోనే ఆర్టికల్ 325లో రైట్ టు ఓట్ అనేది అందరికి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే 18 సంవత్సరాల పైన ఉన్న ప్రతి ఒక్కరు దాంట్లో మనం కులం కానీ మతం కానీ ఆడ మగ అని తేడా లేకుండా తర్వాత వయసుతో సంబంధం లేకుండా చదువుతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఈ హక్కు అనేది ఇవ్వడం జరిగింది. సో మన పైన ఏంటంటే ఈ హక్కు ఇచ్చారు, హక్కుతో పాటు బాధ్యత కూడా పెట్టడం జరిగింది. సో మనం ఏంటంటే మనం రోజు మాట్లాడుకుంటూ ఉంటాం మన ఇంట్లో ముందు రోడ్ బాగాలేదు, లేకపోతే మా వీధిలో దీపాలు రావడం లేదు, ఏదో ఒక
సమస్య మీద మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఆ సమస్యలన్నీ ఏంటంటే 5 సంవత్సరాలు ఒకసారి మనం ఏమన్నా మార్పు తీసుకొని రావాలి అని అనుకుంటే మనం ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్ లో మనకి బోత్ అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ జరుగుతాయి. సో మనం ఏంటంటే ప్రతిసారి ఊరికే ఇంట్లో కూర్చొని అందరూ డిస్కస్ చేసుకుంటూ అందరు తిట్టుకుంటూ తర్వాత మన వల్ల ఏం కాదులే అని వెళ్ళే బదులు ఖచ్చితంగా అందరూ కూడా మనకి ఎలక్షన్స్ అన్నిటిలో కూడా పాల్గొని ఖచ్చితంగా మనకి ఇచ్చిన ఓటు హక్కుని వినియోగించుకొని మనకి సో మనం కూడా ఆ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేసి మన నిర్ణయం ఏంటి అనేది కూడా అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు చూసుకుంటే మనకి గతంలో 2014లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్ లో మన దేశంలో 66% మంది ఓట్ చేశారు. సో ఏంటంటే మనం ఈ పార్టిసిపేషన్ అనేది పూర్తిగా పెంచాల్సిన పని మనకి పూర్తిగా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం అందరికీ కూడా ఓట్ ఇచ్చాము, అందరి మీద బాధ్యత ఉంది. కానీ ఆ రెస్పాన్సిబిలిటీని మనం ఎవరు పూర్తి చేయకుండా మా ఏరియాలో ఇది బాగాలేదు అది బాగాలేదు అని అడిగితే మాత్రం మళ్ళీ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్కి మంచిది కాదు. ఇది కాకుండా మనకి ఇవాళ ఓటర్స్ డే థీమ్ ఏంటంటే నో ఓటర్ టు బి లెఫ్ట్ బిహైండ్. సో ఇంకా కూడా కొత్తగా ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఊరు మార్చి వచ్చిన వాళ్ళు కానీ ఎవరున్నా కానీ మనం ప్రతి ఒక్క ఓటర్ని కూడా నమోదు చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. పిల్లలకి ఇప్పుడు మనము ఓటర్ డెబిట్ కార్డుని ఇవ్వడం అనేది జరుగుతుంది. రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి ఒంగోలులోని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లోని వాణిజ్య సముదాయాల్లోని వర్తకులను కలిసి నవరత్న పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రణీత్ రెడ్డి వర్తకులకు నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్యమైన స్పందన వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, నగర వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఎన్వీఆర్ బాలు, రాష్ట్ర నాయకులు వేమూరు బుజ్జి తదితరులు పాల్గొన్నారు. కృష్ణాకుడు చెప్పండి వచ్చిపోయాడు. ఓకే అన్న, అత్తయ్య గారికి బాగోపతి సీరియస్ గా ఉంటే హాస్పిటల్ తీసుకున్నాడు, పర్చేసింగ్ లో ఉన్నాడు 4 డేస్. ఈ లాస్ట్ 3 ఇయర్స్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, డిమానిటైజేషన్, జిఎస్టీ వల్ల ఈ వ్యాపారాలన్నీ బాగా దెబ్బతిన్నాయి. సో నెక్స్ట్ వచ్చే కాలం 5 సంవత్సరాలు మా ప్రభుత్వంలో అన్నీ బాగుంటాయని చెప్పి వ్యాపారస్తులను కలవడానికి వచ్చాము ఇక్కడ బాబూజీ కాంప్లెక్స్కి. మేము గతంలో 8,000 మందికి పట్టాలు ఇచ్చామండి. ఈ ప్రభుత్వంలో అయితే మాత్రం ఒక 50 మందికో 100 మందికో ఇచ్చి అది కూడా ల్యాండ్ చూపించకుండా మీకు ఈ ల్యాండ్ మీరు ఓటు వేస్తేనే మీకు ఈ ల్యాండ్ ఇస్తాము, లొకేషన్ చూపించట్లేదు వాళ్ళకి. పట్టాలు ఇచ్చారు కానీ లొకేషన్ చూపించట్లేదు. బెదిరిస్తున్నారు మీకు, మాకు టీడీపీ కంటవ వేసుకుంటే మీకు అలా ల్యాండ్ ఇస్తాం లేకపోతే లేదని బెదిరిస్తున్నారు. ఇది మరీ అన్యాయం. మేము ఆ ప్రభుత్వంలో మేము కన్ఫామ్గా చాలామంది పేద ప్రజలకు పట్టాలు ఇవ్వబోతున్నాం. నెక్స్ట్ 8,000 పట్టాలు ఇచ్చింది మా నాన్నే, నెక్స్ట్ ఇంకొక 10,000 దాకా పట్టాలు ఇచ్చేది కూడా మా నాన్నే. అదే జరగబోతుంది ఇక్కడ. మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కుమారులైనటువంటి డైనమిక్ లీడర్ ప్రణీత్ బాబు గారు ఈరోజు ఈ రాష్ట్రంలో వ్యాపార వర్గాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఖచ్చితంగా మనం రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏమి సలహాలు అయితే ఇస్తే బాగుంటుంది, ప్రతి ఒక్క షాపు అందరినీ మనం కలిసి మనకి రాబోయే ఎలక్షన్లో మనకి సహాయం చేయమని అడుగుదాము. ఖచ్చితంగా వ్యాపార వర్గాలకి ఈరోజు అన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడుగు పెడితేనే కరువు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ కరువులో మొదలైన వ్యాపారాలన్నిటికీ తోడుగా ఈరోజు ఆ రోజు మోడీ గారు డిమానిస్టేషన్ చేస్తే మోడీ గారికి సలహా ఇచ్చింది నేనే అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంతేకాదు జిఎస్టీలో ఉన్న లోపాల వల్ల ఈరోజు వ్యాపారాలు అన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు లైసెన్సుల విధానం అయితేనేమి, సంవత్సరం లైసెన్సులకి ప్రతి ఒక్కసారి రెన్యువల్ చేయించుకునే విధానం అయితే కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్న తరుణంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో
జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపార వర్గాలకు అండగా ఉంటారని తెలియపరుస్తూ ఇన్వెస్ట్మెంట్ చేశారు. వైద్యం కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, ఏదైనా కూడా అవన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అన్ని తుంగలో దొక్కి ఇవాళ సక్రమమైన పరిపాలన చేయటం లేదు. మళ్ళా పేదలకు కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, వ్యాపార పరంగా జిఎస్టీ పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవాలన్నా పేదలకి ఇళ్ళు కానీ, వైద్యం కానీ, తర్వాత ఈ ఆరోగ్యశ్రీ కానివ్వండి, విద్య కానివ్వండి, ఆ రోజు రీఎంబర్స్మెంట్ ఫీజులు కూడా రిటర్న్ ఇచ్చారు. ఇవాళ అటువంటి పరిస్థితి కూడా లేదు. అవన్నీ కూడా చాలా తొంగలో దొక్కి ఈరోజు పరిపాలన అంతా అస్తవ్యస్తంగా పరిపాలిస్తున్నారు. ఈ ఐదేళ్లలో కూడా ఈ వ్యాపార సంస్థలు కానివ్వండి, వయసులు కానివ్వండి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ జిఎస్టీ లాంటి దాని వల్ల కానివ్వండి, పేదవాళ్ళు కూడా సరైన ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారు. వాటన్నింటినీ కూడా సమస్యల్ని పరిష్కరించే విధంగా అవి పరిశీలించడానికి ఈరోజు ప్రణీత్ రెడ్డి గారు కాంగ్రెస్ మొత్తం కూడా అనుషాపులు తిరుగుతున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా కూడా మా పార్టీని గెలిపిస్తే మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మంత్రిగా చేస్తే మేము తప్పకుండా కూడా అన్ని సమస్యలు పరిష్కరిస్తాము. నేను ప్రణీత్ రెడ్డి గారు. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ నందు షాప్ టు షాప్ తిరగడం జరుగుతుంది. ఇక్కడ మన వ్యాపారస్తులు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఇక్కడ మన జిల్లాలో వ్యాపారం సర్వనాశనం చేసేశారు, మన జిల్లా అభివృద్ధిలో ఎంతో వెనకంజకి వెళ్ళిపోయింది, మన వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది జిల్లా, ఈరోజు ఎలా ఉంది, రియల్ ఎస్టేట్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ సర్వనాశనం చేసి పెట్టారు ఈ నాలుగేళ్ళు కూడా. మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్నట్టయితే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరు ఏ వచ్చినా కూడా నేనున్నానంటూ ముందుకొచ్చి చేస్తారు. ఈరోజు తీసుకున్నట్టయితే మన వైఎస్ రేషన్ షాపులన్నీ కూడా మీరు మా పార్టీ కాదు, మీరు అటువైపు తిరుగుతున్నారు, మీరు అటువైపు ఉన్నారని చెప్పి తీసివేయడం జరిగింది. అలానే వైశ్య కార్పొరేషన్ ఇస్తారని చెప్పి వైశ్యస్ ఓట్ల కోసం ఎంతో మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టి మీకు అదుగో వస్తుంది, ఇదిగో వస్తుందని చెప్పి చేస్తూ ఈరోజు చూసుకున్నట్టయితే జగనన్న ముఖ్యమంత్రి అవ్వంగానే 1000 కోట్లకు తగ్గకుండా వైశ్య కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తారు జగనన్న అని చెప్పి మీ అందరి తరఫున తెలియజేసుకుంటున్నాను. పింఛన్దారులకు పింఛన్ పెన్షన్లను 1వ తేదీ నుండి మినీ స్టేడియంలో పంపిణీ చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మీడియాకు తెలియజేశారు. ముఖ్యమంత్రి పింఛన్దారులకు పెన్షన్ రెట్టింపు చేసే నేపథ్యంలో పెరిగిన మొత్తాన్ని ఈ సందర్భంగా పంపిణీ చేస్తామని ఆయన తెలియజేశారు. ముఖ్యంగా రెట్టింపు భరోసా, రెట్టింపు సంతోషం. ఆ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల మొత్తాన్ని కూడా 1000 రూపాయల నుంచి 2000 రూపాయలకి, 1500 నుంచి 3000 రూపాయలకి, 2500 నుంచి 5000 రూపాయలకి పెంచిన విషయం మీకు తెలుసు. ఇది మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వము మొన్న జన్మభూమి కార్యక్రమంలో భాగంగా చివరి రోజున ప్రకటించింది. కాబట్టి ఎవరికైతే ఇంతకుముందు జనవరి నెలలో 1000 రూపాయలు ఇచ్చాం మనం, వాళ్ళకి ఇంకో 1000 రూపాయలు ఇవ్వాలి. ఫిబ్రవరి నెలలో 2000 ఇవ్వాలి. అంటే ఈ 3000 రూపాయలు ఈ నెలలో మాత్రం అందరికీ. అదేవిధంగా కొత్తగా 850 మందికి మంజూరు చేశాము. అదేవిధంగా జన్మభూమిలో 349 మంది పెన్షన్ కావాలని అప్లికేషన్ పెట్టారు. దాంట్లో 287 మంది అర్హులుగా ఉన్నారు. వాళ్ళకు కూడా పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. వాళ్ళకి వచ్చిన 850 మందికి, 287 మందికి అందరికీ కూడా రేపటి నుంచి ఫిబ్రవరి 1 నుంచి కూడా 2000 రూపాయలు రేపు మీటింగ్లో ఇస్తాము. ఈ 50 డివిజన్లో ఉన్నటువంటి 1459 మంది, కొత్తగా వచ్చే 850 మంది, 287 మందికి సంబంధించి ఒకే చోట మినీ స్టేడియంలో 16000 మందికి మనం 7 గంటల నుంచి 7 గంటల వరకు నిరాటంకంగా ఈ పెన్షన్ల పంపిణీ చేస్తాము, డబ్బులు అక్కడే ఇచ్చేస్తాము. అదేవిధంగా సీఎం గారికి మెసేజ్ ఇస్తాము, అదేవిధంగా కొత్త వాళ్ళకి పాస్బుక్లు ఇస్తాము. ఇవన్నీ ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా 11 to 12 గంటల సేపు మాత్రం మీటింగ్ ఉంటుంది. అదేవిధంగా 12 గంటల తర్వాత భోజనాలు నిరాటంకంగా 4 గంటల వరకు భోజనాలు పెడుతూనే ఉంటారు అందరికీ. అయితే మీరు ఇంతకుముందు వరకు కూడా 50 డివిజన్లలో మీకు నిర్దేశించిన ప్రాంతాలలో మీరు పెన్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలోనే మీరు ఉదయం పూట వెళ్తే 7, 8, 9, 10 మీ విశాఖపట్నం వెళ్తే అక్కడి నుంచి మేము ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేశాము. ఆ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా, వెహికల్ ద్వారా, వ్యాన్లు, బస్సుల ద్వారా అక్కడి నుంచి మినీ స్టేడియంకి మేము తరలిస్తాము. ఇక్కడ మినీ స్టేడియం వచ్చిన తర్వాత మీకు ఫింగర్ ప్రింట్స్ని స్కాన్ చేసుకొని కొత్త బుక్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇచ్చిన తర్వాత అక్కడే మీరు భోజనం చేసి మళ్ళీ ఈ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మీ యొక్క డివిజన్లో ఉన్నటువంటి ప్రాంతానికి మళ్ళీ మేము తరలిస్తాం. కేంద్రం ఇస్తున్న నిధులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం దుబారా చేస్తుందని బీజేపీ ఒంగోలు నియోజకవర్గ కన్వీనర్ బొద్దులూరి ఆంజనేయులు ఆరోపించారు. జేఎంజే న్యూస్తో ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగం గురించి సరిగా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
చంద్రబాబు రైతులను విద్యార్థులను మోసం చేస్తున్నాడని ఆంజనేయులు ఈ సందర్భంగా ఎద్దేవా చేశాడు. వీధి దీపాలు ఇచ్చారు, 24 గంటల కరెంట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. మీకు 150,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ ఉంటే మీ బడ్జెట్ జీతాలకి, మీ యొక్క సంక్షేమానికి, మీ దుబారా ఖర్చులకు సరిపోక మీరు 200,000 కోట్లు అప్పులు చేసినటువంటి పరిస్థితి మీ ప్రభుత్వానికి ఉంది. మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి గ్రామీణ సడక్ యోజన కానీ, వీధి దీపాలు కానీ, ఈరోజు జరుగుతున్నటువంటి మురుగు కాలువలు కానీ, మీ ఇళ్ళ దగ్గర కడుతున్నటువంటి టాయిలెట్స్ కానీ, నీరు చెట్టుకి ఇచ్చినటువంటి నిధులు కానీ, ఇక్కడ జరిగినటువంటి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగింది. మీకున్నటువంటి బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ మీ జీతాలకి, మీ దుర్వ్యసనాలకి, దుర్ఖర్చులకి మాత్రమే సరిపోతుందని, అలా సరిపోకనే మీరు ఇంకా అప్పులు చేశారని ఈరోజు 104, 108 ఉద్యోగులు రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు. మీరు విద్యని వైద్యాన్ని అందించాల్సినటువంటి మీరు ఆ విద్యా వైద్యం విషయంలో మీరు సరిగా పట్టించుకున్నందువలన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 104 ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట నిరవధిక సమ్మె నిర్వహించారు. ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నప్పటికీ స్పందన లేదన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. April 2018 స్ట్రైక్ చేస్తే మాకు జీవో నెంబర్ 151 ప్రకారం వేతనాలు ఇస్తామని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు శాలువా కప్పించుకొని మరీ మాకు 151 జీవో ఇస్తానని చెప్పాడు. కానీ మే నుంచి ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికి 9 నెలలు గడుస్తున్నా కూడా మాకు జీవో నెంబర్ 151 ప్రకారం వేతనాలు ఇవ్వటం లేదండి. మేము పలు దఫాలుగా గవర్నమెంట్కి పిఎస్ఎంఆర్ఐ సంస్థకి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చుకున్నాము. కానీ మాకు ఇప్పుడు పిఎస్ఎంఆర్ఐని వైదొలిగిచ్చి టెండర్ రద్దవుతుంది. ఆ పరిణామంగా మేము సమ్మె నిరవధిక సమ్మెకి వెళ్తున్నాము. నగరంలోని సిపిఐ కార్యాలయంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 20,00,000 మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారని, వీరి సంక్షేమం కోసం దళితుల మేనిఫెస్టో 2019 ప్రారంభించామని దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ అల్లాడి దేవకుమార్ తెలియజేశారు. వీరి ఆశల్ని, ఆకాంక్షల మేనిఫెస్టోని అన్ని పార్టీలకు అందజేసి గిరిజనుల అభ్యున్నతికి కృషి చేయాలని కోరతామన్నారు. డిబిఆర్సీ ప్రతినిధులు మల్లెల చిన్నప్ప, డి కోటేశ్వరరావు, వై ఇషాక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత ఆదివాసీ మేనిఫెస్టో 2019 అనే అంశం మీద మరి చర్చలు నిర్వహిస్తూ ఉంది. మరి దీనిలో మరి వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులు, అట్లాగే మరి వీళ్ళ యొక్క సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేస్తున్న వివిధ వ్యక్తుల యొక్క అభిప్రాయాలు మరి వీటన్నింటినీ కూడగట్టేసి మేము ఈ మేనిఫెస్టోని రూపొందిస్తూ ఉన్నాం. మరి ఈ మేనిఫెస్టోని మరి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలన్నిటికీ కూడా మరి అందజేసి ఈ దళితుల లేదా గిరిజనుల ఆకాంక్షలన్నీ కూడా మేనిఫెస్టోలు ప్రతిబింబించలేక వాళ్ళ మేనిఫెస్టోలు రూపకల్పన చేయాలని చెప్పేసి భావిస్తూ దీన్ని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. స్వాతంత్రం సిద్ధించి 7 దశాబ్దాలు దాటినా బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్యాయానికి గురవుతున్నాయని అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బైర్ పుల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో పుల్లయ్య మాట్లాడుతూ, పేద, బడుగు, బలహీన మైనార్టీ వర్గాల వారి అభివృద్ధి కొరకు ఆర్ హజ్ మహ్మద్ కాజం అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కావున మేధావులు, యువకులు, బహుజనులందరూ అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం పొంది రాష్ట్ర దేశ అభివృద్ధికి తోడ్పడాలని పుల్లయ్య ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం యేసుదాసు, పి కేశవరాయుడు తదితరులు పాల్గొన్నారు. 2002 నుండి 2016 రాష్ట్రాల్లో ఈ పార్టీ పనిచేస్తుంది, రాష్ట్రాల్లో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పార్టీ మరి 2009 కూడా స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉంది. ఈ పార్టీలో మరి మహిళలు, మరి యువకులు అందరూ ఉత్సాహం కలిగి ఈ పార్టీలో మరి సభ్యత్వాలు తీసుకొని, ఈ సభ్యత్వాల ద్వారా మరి టికెట్లు తీసుకొని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మరి నిలబడి మరి గెలవాలని చెప్పే ఉద్దేశంతో మేము అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను నియమించబడిన బైరి పుల్లయ్య. మరి ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా
స్థానం కల్పించినాం. ఎమ్మెల్యేలకు 2004 పోటీ చేసినాం, 2009 పోటీ చేసినాం, మరి 2019-14 పోటీ చేసినాం. ఇప్పుడు 2019 కూడా స్టూడెంట్స్కు మేము ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కూడా మేము కేటాయిస్తాం. మన ఒంగోలు జిల్లా ప్రజలందరికీ కూడా మేము కోరేది ఏమంటే, అన్ని పార్టీలు ప్రజలను నమ్మినారు, మరి ప్రస్తుతం ఈ పార్టీని నమ్మండి, ఈ పార్టీ మీ అందరిది, ఈ పార్టీ మాకు మాది కాదు. మరి ప్రజలారా, మీరందరూ కూడా ఏకమై అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సహకరించండి, అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సహకరించండి. మీ అడుగుజాడల్లో మేము నడుస్తాం, మా అడుగుజాడల్లో మీరు నడచాలని కోరుతున్నాం. అదేవిధంగా రైతులకు 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు రుణ సహాయం, వడ్డీ లేకుండా రుణ సహాయం చేస్తామని. ఈ పార్టీని భారతదేశం స్థాయిలో దీన్ని స్థాపించడం జరిగింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే 2002 ఇది మన ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని స్థాపించి స్టేట్ రాష్ట్ర ప్రెసిడెంట్గా బైరి పుల్లయ్యను ఆయన ఎన్నుకొని ఈ పార్టీని ఉనికిలోకి తీసుకొని రావాల్సింది అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేసి ఉన్నారు. ఆయన ఆదేశానుసారంగా గత 2002 నుండి అహర్నిశలు శ్రమ పడుతున్నాడు. ఈ పార్టీ యొక్క ముఖ్య లక్షణాలు, ఇందులో అంశాలు, ప్రధాన అంశాలు ఏమిటంటే, సమాజంలో అణగారినటువంటి బడుగు వర్గాలుగా పేరొందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు సంపూర్ణ రాజ్యాధికారం తీసుకొని వచ్చి వానికి స్వాతంత్ర అధికారాలు తీసుకొని రావాలన్నది ఇందులో ప్రాధాన్యత.
పద్యం చాలా కష్టం అమ్మా. ఈ పద్యం విను. వరులేమేమి నొనరించిన నరవర అప్రియము తన మనంబురకము తా నొరులకు నది సేయకునికి పరాయణము పరమేంటే కొత్తగా అయ్యో ఆయన గారు పుణ్యాత్మలు మనతో కలిపి ఆయనకి భోజనం పెట్టి ఆయన్ని అవమానించలేను. ఆయన దేవుడికి పూజ గదిలో వేరుగానే పెట్టాలి ప్రసాదం. మీరు అన్నం తిన మనందరి మంచుకోనే మనిషి. అదేంటి నాన్న ఆ పెద్ద మనిషి ఉత్సాహం మీద అలా నీళ్లు చల్లావేంటి? ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చెప్పదలుచుకున్నాను నాన్న? పురుషోత్తం గారు పిల్లలివ్వాలనుకున్నది నైతిక విలువలు ఉన్న కుటుంబానికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపు. ఒంగోలులోని బాపూజీ కాంప్లెక్స్లో జరిగిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి. ఫిబ్రవరి 1వ తేదీ నుండి రెట్టింపైన పింఛన్లు పంపిణీ చేస్తామని వెల్లడించిన నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.